మీరెన్నో డక్కా ముక్కెలు తిన్నారు. ఎలాంటి సమస్య అయినా మీ పద్ధతిలో సాల్వ్ చేసుకుంటారు. కానీ మా పరిస్థితి అలా కాదు. చిన్న గాలివానకి కూడా ఎగిరి పడతాము. మీలా మొండిగా తెగించి ఉండలేము. నేను చేసే పనులు మీకు నచ్చాలని రూలేం లేదత్తయ్య. నచ్చకపోయినా నేనేమి చేయలేను. నా అవసరాలని బాధ్యతల్ని పక్కన పెట్టలేను. నన్ను బాధ పెడితే భరిస్తాను, సహిస్తాను. కానీ నా వాళ్ళు బాధపడుతుంటే నేను చూడలేనత్తయ్య. నేను మా నాన్నని రక్షించుకుంటాను. మామయ్య గారి పరువుకి ఏ భంగమూ కలగనివ్వను. అర్థం చేసుకోండి మామయ్య. సుష్ణవా, సుష్ణవా, మీ మామ ఎంత కోపం మీదున్నాడో. ఆయన నిన్ను అర్థం చేసుకున్నాడు కాదు, నువ్వు ఆయన్ని అర్థం చేసుకో. ఒక కోడ లెక్క ప్రవర్తించు. ఇష్టం వచ్చినట్టు ఎదిరించి మాట్లాడకు. అమ్మా, ఎంతసేపు ఒక దిక్కే ఆలోచిస్తావేందమ్మా? సత్య అసలే బాధలో ఉంది, నీకు తెలుసు. ఒక అమ్మ లెక్క అర్థం చేసుకుని మాట్లాడాలి. మావయ్యని విడిపించడానికే కట్టుబడి ఉన్నా. మరి కోర్టుకి ఎందుకు వెళ్ళొద్దంటున్నావు? నిన్ను మాత్రమే పోవద్దంటున్నా. నేనొక్కడనే పోతా అంటున్నా. అర్థం కాలేదు. ప్రస్తుతం మన ముందున్న సమస్య మావయ్యని విడిపించటం. ఆ ప్రయత్నంలో కొత్త సమస్యలు కొని తెచ్చుకోవద్దు అనిపిస్తుంది. కొత్త సమస్యలేంటి? మీ బాపుకి భయపడుతున్నావా? అది భయం కాదు సత్య, ప్రశాంతంగా ఉందమని. బయట నిన్నెత్తినొప్పులు చాలు, ఇంట్లో తలనొప్పి వద్దని. ఇంట్లో ఉన్న మీ నాన్న గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, జైల్లో ఉన్న మా నాన్న గురించి నేను కంగారు పడుతున్నాను. ఏది ముఖ్యమంటావు? తరాజులా రెండు దిక్కులు సమానంగా ఉన్నప్పుడే లెక్క చక్కగుంటది. ఏ దిక్కు కింద మీదైనా లెక్క తప్పుతది. నీ బాధ్యత నేను మోస్తా. మామయ్యని బయటకు తీసుకొస్తా. నువ్వు ఇంట్లో ఉంటే చాలు, రోజూ ఈ పంచాయతీలుండవు. మనం కూడా ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించు సత్య. అన్నయ్య, చెప్పన్నయ్య. మేము కోర్టు దగ్గరకు వచ్చేసాం, మీరెక్కడున్నారు? ఇంటి దగ్గరున్నాము. అదేంటి, ఈరోజు బెయిల్ పిటిషన్ ఉంది, మర్చిపోయారా? అది అన్నయ్య, కోర్టుకి నేను రావడం లేదు. అదేంటి? బావగారు వస్తారు. ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఇంట్లో ఉండడమే బెటర్ అనిపిస్తుంది. నాన్నగారిని బయటికి తీసుకొస్తానని బావగారు మాటిచ్చారు. ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన వస్తున్నారు. అదేమన్నా కొత్తిలానే ఇల్లెల్లకరానికి? నీలెక్కనే పాతది. నువ్వు సింగారించుకున్నట్టు ఆ బంగ్లాకు కూడా సున్నాలేసి జరంత అటుటు మార్పిచ్చినా అంతనే. బాపు మస్తు ఖుషిగున్నాడు, అమ్మ మీద జోరుగా జోకులేస్తుండు. మీ బాపుకి ఏం వచ్చినా పట్టలేంరా. అవుగాని కనీసం రేపు పూజనైనా ఉందా లేదా? ఉందే. నా జాతకం ప్రకారం కొత్తింట్లా కొడుకు కోడలతోని పూజ చేయిస్తే బాగా కలిసొస్తదని పంతులు చెప్పిండు. అయితే పూజకన్ని రెడీ చేసుకోమంటావు బాపు? రెడీ చేసుకోవాల్సింది నువ్వు కాదురా చిన్నగాడు. రేపు దగ్గరుండి వాళ్ళే ఏర్పాట్లు చూస్తారు. పెద్ద కొడుకు నేనుండగా వాళ్ళ ఏర్పాట్లు చేసలేదు బాబు. నా ఇజ్జత్తేం కావాలి? ఎందుకురా గంతగనం నారాజైతున్నావా? పెద్ద కొడలు కడుపుతోటుంది.
పీటల్ మీద కూసోనీకే లేదు. అందుకే సత్య చిన్నోన్తో చేపిస్తున్నా. అంతేకాదు, రేపు పార్టీ ప్రెసిడెంట్ని కూడా లంచ్కి పిలిచిన, మాటలు కూడా కలుపుకోవాలి కదా. వస్తాన్నాడా? పిలిచిందెవరు? మహాదేవయ్య రానని ఎట్లా అంటాడు? రే చిన్న, నీ పెండ్లానికి చెప్పు, పూజతో పాటు లంచ్ ఏర్పాట్లు చేసే బాధ్యత కూడా తనదేనని. తనే దగ్గరుండి ప్రెసిడెంట్ గారికి మర్యాదలు చేయాలి. గా పొద్దు ప్రెస్సోల్లో ముందు మాట్లాడినట్టు నా గురించి గొప్పగా చెప్పాలా? ఏంది బాపు గట్లంటను? మరి గంతే కదా, అదృష్టం నా చేయి పట్టుకొని ముందుకు గుంజుకపోయినప్పుడల్లా నా చిన్న కోడలు నా అంగి పట్టుకొని వెనక్కి గుంజుకొస్తుంది. నువ్వేమో నీ పెండ్లం కొంగు పట్టుకొని వెనకనే తిరుగుతున్నావు. అగో నీ గురించే మాట్లాడేది, గట్లురికిపోతావేంది? వచ్చింది గంట ఊపుకుంటా, ఇక నన్ను మాట్లాడనియదు. పూజకి ఏర్పాట్లు చేసిండ్రా అని అడుగుతున్నారు అత్తమ్మా. చేశాను బామ్మ, పంతులుగారు రావడమే ఆలస్యం. కొత్తింట్లకొచ్చినాం కదా, ముఖంలో సంతోషం లేదా? జరా నవ్వుతుండొచ్చు కదా. వాళ్ల నాయన జైల్లో ఉన్నాడు, బాధుంటది కదా అంటున్నది. మీ బామ్మ అంటుందా నువ్వంటున్నావా? ఆయన తెలివకడుగుతా? మనిషి ఈడా మనసాడా ఉంటదా? గదే మీ బాపుకు నచ్చని విషయం. నేనెలా ఉన్నా మీరు చెప్పినట్లు వింటున్నాను కదా అత్తయ్య. జైల్లో ఉంది ఎవరో పరాయి మనిషి కాదు, నాకు జన్మనిచ్చిన తండ్రి. ఆ మాత్రం బాధుండదా? చూసినవారా చిన్న ఎంత మర్యాదగా మాట్లాడుతుందో. ఎంతైనా అత్తని, ఒక మాటనే హక్కులేదా? నువ్వు అట్లా ఏడుపు ముఖం పెట్టుకొని కూర్చుంటే ఈ ఇంటికి శుభం జరగాలనా వద్దా? ఈ ఇంటి కోడలికి మనసు ఉండకూడదా మామయ్య? ఉండాలి, కాని అది ఈ ఇంటి నాలుగు గోడల మధ్యనే ఉండాలి. నువ్వు మాతో ఉంటేనే మాకు ధైర్యం, కాని ఇప్పుడు నేను నాన్న స్థానంలో ఉన్నాను. నా స్థానాన్ని పక్కన పెట్టి నాన్నలా నీ కాపురం గురించి ఆలోచిస్తున్నానమ్మా. బాధ్యత అలవాటు చేసుకోవాలి కదా. కదిలే కాలాన్ని బట్టి మారినా మారకపోయినా తగిలే గాయాన్ని బట్టి మారాలి కదా. అన్నయ్య, నాన్న బయటకొస్తారు, ఖచ్చితంగా బయటకొస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. అన్నయ్య, వదిన చెప్పిన లాయర్ని కలుద్దామా? ఉండు, ఆయన ఎక్కడుంటారో ఎంక్వైరీ చేస్తాను. సార్ ఒక్క నిమిషం. చెప్పండి సార్. అక్కడున్నారు సార్. నమస్తే అండి. చెప్పండమ్మా. నేను మహాదేవయ్య గారి కోడల్ని, మా నాన్న విశ్వనాథం గారు. తెలుసమ్మా, కేసు వివరాలన్నీ తెలుసు. మీరు ఈ కేసు టేకప్ చేయాలి సార్. నల్లకోటు వేసుకున్నాం కదా అని మేమీ కేసు ఒప్పుకుంటే మా శవం మీద తెల్లగుడ్డ కప్పి ఏర్పాటు చేస్తాడమ్మా మీ మామగారు. బ్రతుకు మీద ఆశ ఉన్నవాళ్ళెవరు ఈ కేసు ఒప్పుకోరు. ప్రతి లాయర్ ఇలాగే మాట్లాడితే న్యాయం వైపు నిలబడేదెవరు సార్? ఏ తప్పు చేయని అమాయకుల్ని ఎవరు కాపాడతారు? లాయర్ ధనుంజయ్. న్యాయం ఉంది అంటేనే ఆయన కేసు ఒప్పుకుంటారు. ఆయన ఒప్పుకున్నారు అంటే న్యాయం గెలిచినట్లే. అంతా మీరు ఆయన్ని ఒప్పించడంలో ఉంది. ఆయన ఎక్కడుంటారు? కోర్టు పక్కనే ఆయన ఆఫీస్ ఉంటుంది. వెళ్దామా? వెంటనే వెళ్దాం, పదండి. పదా.